నేడు ద జాన్ యాంకర్బర్గ్ షోలో చారిత్రకుడు ఎప్పుడునూ దేవుని కుమారుడనని లేక మెస్సయ్యనని దేవుణ్ణని చెప్పుకోలేదని చెప్పే కొందరు క్రైస్తవ విమర్శకులున్నారు. ఇది నిజమా? అయితే ప్రాథమిక చారిత్రక రుజువులు అసలు మనకేమి చెబుతున్నాయి? వాటిని నేటి ఈ ప్రత్యేక జాన్ యాంకర్బర్గ్ షోలో మనం తెలుసుకుందాం. మా కార్యక్రమానికి స్వాగతం. మనం చారిత్రక యేసును గురించి మరియు మీడియాలో వివిధ రకాలుగా చూపించబడుతున్న ప్రత్యామ్నాయ ఆలోచనల గురించి మాట్లాడుతున్నాము. నవలలు, పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు ఆచారక క్రీస్తు, క్రైస్తవుల క్రీస్తు తిరిగి వర్ణించబడాలని, భర్తీ చేయబడాలని ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ మనతో ప్రపంచ ప్రఖ్యాత పండితులిద్దరున్నారు. డాక్టర్ డారెల్బాగ్, డల్లాస్ థియోలాజికల్ సెమినరీలో నూతన నిబంధన పరిశోధన ప్రొఫెసర్, మరియు డాక్టర్ డానియల్ బివలాస్, డల్లాస్లో నూతన నిబంధన అధ్యయనాల ప్రొఫెసర్. ఇప్పుడు మనం వ్రాతలతో మరియు రుజువులతో నుండి, డాన్, మీరొకవేళ యూనివర్సిటీకి వెళితే నేను యేసును గురించి తెలుసుకోవాలనుకుంటాననుకోను, విద్యార్థులకు మనకున్న రుజువు చారిత్రక రుజువుల ఆధారంగా యేసు తానెవరినని చెప్పుకున్నాడు, అక్కడికి చేరుకోవడానికి ఎలా మొదలు పెట్టాలనే విషయాల గురించి ఎలాంటి సలహా ఇస్తారు? నేను వారిని మార్కు సువార్తతో మొదలు పెట్టమంటాను. తప్పకుండా వారు సువార్తలతోనే ప్రారంభించాలి. కానీ మార్కు సువార్తతో మొదలు పెడితే మీరు వేదాంత ప్రముగా రెండు వైపులా మొదట సువార్త అని అందరూ అంగీకరిస్తున్న వ్రాతలను చదువుతున్నారు. మరియు ఇక్కడ కూడా మీరు మత్తాయి, లూక మరియు యోహాను సువార్తలలోని వేదాంతమునంతటినీ పొరలు పొరలుగా పరిశీలన చేసినను చివరికి అవి మార్కు సువార్తకు నడిపిస్తాయి. ఎందుకనగా దీనిలోనే మూలాంశములు కనపడును. మరియు ఇక్కడ కూడా యేసు దేవుడుగా చూపించబడుతూ ఉన్నారు. దీనిని చూపించే ఒక ముఖ్యమైన విషయం, నిజానికి చూపించగలిగినట్లయితే మూడు చూపిస్తాను. మార్కు 2:5, యేసు పేతురు ఇంటిలో ఉన్నాడు మరియు వాళ్ళు పెంకులను విప్పుతూ ఉన్నారు. పెంకులు కాదు, పైకప్పును నలుగురు విప్పి ఒక పక్షపాత రోగిని ఆ స్థలమంతయు జనమున్నందువల్ల మెల్లిగా పెంకులు విప్పి కిందకి దించారు. తర్వాత యేసు చెప్పినది, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి. అప్పుడు వాళ్ళు, ఏమిటి నా ఉద్దేశం? అతను తన పాపముల క్షమాపణకు రాలేదు, అతడు నడవాలనే ఆశతో వచ్చాడు. అక్కడ ఉన్న నాయకులు అనుకుంటున్నారు, మరియు వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు కూడా, దేవదూషణ చేయుచున్నాడు. దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడు. వారు చెప్పిన దాంట్లో సగమే నిజం. దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడు, కానీ మిగిలిన సగం నిజం కాదు. కనుకనే యేసు తమలో తాము మాట్లాడుకొనుచున్న వారిని ఉద్దేశించి అంటున్నాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను, తర్వాత లేచి నడవమని ఆజ్ఞాపించాడు. మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు? యేసు దేవుడు మాత్రమే చేయగల క్రియలను చేస్తున్నాడు. అదేమిటంటే పాపములు క్షమించుట. కనుక మనుష్య కుమారుని ఇది చేయుటకు అధికారము కలదని చెప్పునప్పుడు ఆయన తనను గురించి తాను దేవుని గురించి మాత్రమే చెప్పగలనని చెబుతున్నాడు. కానీ శిష్యులకు అర్థం కాలేదు. మరియు యేసు చెప్పుకుంటున్న దానిని వాటిని మాత నాయకులు అర్థం చేసుకోవడానికి కారణం ఆయన ఎడల వారికి ఎలాంటి నమ్మకం లేకపోవటయే. వారికి యూదా నియమాలపై నమ్మకం ఉంది, మరియు పర్యవసానంగా ప్రతిరోజు షమ్మా చదువుతూ ఉన్నారు. అదేమిటంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మంచిది, యేసు పాపములను క్షమిస్తున్నప్పుడు తాను దేవునితో సమానముగా పనిచేస్తున్నానని ప్రకటించుకుంటున్నాడు. కానీ యేసుపై నమ్మకం కలవారు మరియు నమ్మకమైన యూదులు, ఇప్పుడు వారికి యేసు నిజముగా ఎవరైనా పెద్ద ప్రశ్న మొదలైంది. మంచివాడని తెలుసు, ఆయన ప్రవక్తని తెలుసు, జనులను స్వస్థపరచగలడని తెలుసు. వారిప్పుడే అది చూశారు. ఆయన దెయ్యములను వెళ్లగొట్టగలడని తెలుసు. 2 అధ్యాయముల తర్వాత మార్కు 4, మరియు ఇక్కడ యేసు తుఫాను ఆపుతున్నాడు. దానిని ఆయన 2 మాటలు ఉపయోగించి చేశాడు. నిశ్శబ్దమై ఊరుకుండుము, ఆగిపోయిందంతే. ఆయన దేవుని నామమును ఆజ్ఞాపిస్తున్నాను లేక అలాంటివేవి ఆయన అనలేదు. ఆయన కేవలం తుఫాను ఆపేశాడంతే. 41వ వచనంలో శిష్యులు అనుకుంటున్నారు, గాలి తుఫాను ఆగిపోయింది, ఎవరు? కనుక ఆయన ఎవరు వారికి ఇంకా ఖచ్చితంగా తెలీదు. వారు ఆయన నమ్ముతున్నారు, కానీ వారు ఎవరో నమ్ముతున్నారో వారికి తెలీదు. ఇంకా మీరు కిందకి వెళితే మార్కు 8, అక్కడ గుడ్డివాడు స్వస్థపడుతూ ఉండడం చూసి అక్కడ యేసు అతని ముఖంపై ఉమ్ము వేయవలసి వచ్చింది. ఇది అద్భుతమైన కొనసాగే కదా. దీని విషయమే మనం తర్వాత కార్యక్రమంలో తెలుసుకుందాం. కానీ తర్వాత మరియు పేతురు యేసే మెసయ్యా అని ఒప్పుకున్న తర్వాత, మరియు యేసు మెసయ్యాగా ఉండుట మరియు సిలువలో మరణించుట, మరణము నుండి తిరిగి లేచుట అనేవి శిష్యులకు తెలియవు. తర్వాత మీరు మార్కు 9:9 వస్తే అక్కడ రూపాంతరము, తర్వాత అక్కడ యేసు తన 3 శిష్యులతో ఉన్నారు, తర్వాత వారు పర్వతం దిగి వస్తున్నారు. అప్పుడు ఆయన అన్నది, నా పునరుత్థానము వరకు దీనిని ఎవరినని చెప్పకుము.
దాని తరువాత వచనం చూస్తే మార్కు 9:10 మృతుల నుండి లేచుటనగా ఏమిటో అని వారొకనితోనొకడు తర్కించుకొనిది. ఇవన్నీ దీనిని తెలియజేస్తున్నాయంటూ ఇవన్నీ చరిత్ర ఆధారిత సత్యములని, ఎందుకనగా మానవ చరిత్రలో యేసు పునరుత్థానమై లేచుటనేది వారికి అస్సలు పరిచయం లేని అంశము. యూదా మాత బోధనల వలన వారు కేవలము అంత్యకాల పునరుత్థానము ఒకటే తెలుసు. ఇది నూతనమైన అంశము వారికి. ఇంకా ఈ విషయమును వారు గ్రహించలేదు. ఇది వారు సిలువ మరణాంతరమై దీనిని కనిపెట్టి ఉండలేదని విషయమును మనకు తెలుస్తుంది. వారికి ఆ ఆలోచన ఉండకపోవచ్చు. యేసు వారికి చెప్పినట్లుగా వారు చేయవలసి ఉంది, కానీ వారికి ఇంకా అర్థం కాలేదు. ఆయన చెబుతున్నవి జరిగినట్టుగా గ్రహించినప్పుడు వారి ఆలోచనలు ఎక్కడ వెలిగించబడినాయని మీరు అనుకుంటున్నారు? పునరుత్నం తరువాత మరియు పునరుత్నం వలన శిష్యులు ఆయన ప్రత్యేకమైన వ్యక్తి అన్న విషయాన్ని శిష్యులు గమనించడం మొదలు పెట్టారు. ఆయన ప్రవక్తల వంటి వాడు కాదు. ఆయనను మరణము నుండి లేపుటలో మానవ శక్తి ఏదీ పనిచేయలేదు. మరియు చివరికి దమస్కు మార్గములో పౌలు మారు మనసు పొందినవాడు గనుక అపోస్తులుడైన పౌలుతో 2 విభిన్నమైన వాదనలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. మొదటిది, దేవుడు అతనిని శపించాడని నాకు తెలుసు. అది నాకెలా తెలుసు? ఎందుకనగా ద్వితీయోపదేశకాండం 21:23 మ్రాను మీద వ్రేలాడి దీయబడిన వాడు శాపగ్రస్తుడని ఉంది. కనుక బైబిల్ చెప్పిన దాన్ని మాత్రం సందేహం లేకుండా విశ్వసించాడు. క్రైస్తవ విశ్వాసమును వ్యతిరేకించాడు. శాపగ్రస్తునిగా చేస్తే క్రైస్తవులు ఆయనను మరణం నుండి తిరిగి లేపడం వలన ఆశీర్వదించడాన్ని ఎలా చెబుతారు? పౌలును ఖచ్చితముగా ఒప్పించగలిగిన ఒకే ఒక విషయం ఏంటంటే, పౌలు ఒప్పించగలిగిన ఆ విషయమే ఇక్కడ ఆయన దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు మార్గంలో ఆయనకు ప్రత్యక్షత కలిగినది. ఆయన పరలోకంలో క్రీస్తును చూశాడు. ఇప్పుడు ఆయన గమనించవలసిన 2 సత్యాలు ఉన్నాయి. ఒకటేంటంటే, దేవుడు అతన్ని శపించి ఉంటాడు. బైబిల్ బోధించింది అదే. ఇంకోటేంటంటే, దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉంటాడు. అది వ్యతిరేకించుటకు అవకాశం లేని నాకు కలిగిన అనుభవం తెలియజేస్తూ ఉంది. ఇది 3 సంవత్సరాల పరిశోధించి కనుగొనుటకు ఆయనకు అరేబియాకు పంపించింది. ఇది చివరకు పౌలును ఎక్కడికి నడిపించిందంటే, యేసు తన పాపముల కొరకు చనిపోయి ఉండలేదు, అందుకనే ఆయన పాపరహితుడై ఉండాలి. దానికి బదులుగా ఆయన పాపరహితుడైతే ఆయన్ని ఎక్కడ ఉంచుతుంది? ఆయన సామాన్య మనుషుడే కదా, అది అక్కడ అక్కర్లేదు. మరియు అటువంటి సమయంలో దానికి కొంత సమయం పట్టింది, దానిలోనికి నేను ఇప్పుడు వెళ్ళను. కానీ ఒక సమయం వచ్చినప్పటికీ ఆయన ఆలోచించింది, యేసుక్రీస్తు మన పాపములకు ప్రత్యామ్నాయముగా మరణించాడు, కనుక ఆయన స్వయం సామర్థ్యము కలిగిన వాడు అనగా నిజమైన దేవుని వరుసలో ఉంచును. డారెల్, మీరు మొదటి నుంచి క్రైస్తవులు కాదు. నిజానికి మీరు యోధామతమునకు చెందినవారు, మరియు మీరు కళాశాలలో ఉన్నప్పుడు దేనిని నమ్మేవారు కాదు. యేసును గురించి మిమ్మల్ని పట్టుకున్నదేమిటి? మిమ్మల్ని ఆకర్షించిన మాటలేమిటి? ఇక్కడ ఏం జరిగిందంటే, నూతన నిబంధనను చదువుట వలన అది మొదటిగా నాకు స్పష్టముగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరో నాకు నూతన నిబంధన ఇచ్చే అన్నారు, నీకు యేసు సంస్కృతిని గురించిన అవగాహన ఉంది. అదేంటంటే, యేసు గొప్ప బోధకుడు మరియు ఆయన ప్రవక్త కూడా అయిండొచ్చు. కానీ విషయాలన్నీ చదివి యేసు బోధించినది చర్చనీయాంశమా లేక కాదా అని ప్రశ్నించుకుంటే దాన్ని అర్థం చేసుకోగల గొప్పవారని మేము అనుకుంటున్నాం. కనుక నాకు ఒక బైబిల్ ఇచ్చారు, నేను దాన్ని చదవడం ప్రారంభించాను. నేను సువార్తలను చదివి ముగించేటప్పటికీ చర్చనీయాంశము యేసు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా అని అర్థమైంది. ఆయన వ్యక్తిత్వంలో ప్రత్యేకముగా ఆయన ప్రకటించుకున్న విషయాలు, ఆయన చివరికి మెసయ్య అని, ఆయన మనుష్య కుమారుడు, పురాతన కాలం నుండి హెచ్చించబడి అధికారము కలిగిన వ్యక్తి. మీరు అడిగిన ప్రశ్నకు ఇది 2వ సమాధానం అనుకుంటున్నాను. జాన్ తన సన్నిధిలోనూ మరియు అధికారములోనూ పాలు పంచుకోమని దేవుడు యేసును పిలిచిన విషయమును ప్రాథమిక సంఘము గ్రహించరని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా యూదా మతానుసారము దేవుని మహిమను ఎవ్వరూ పాలు పంచుకోలేరు. కనుక ఆ సన్నిధిలో మహిమలో పాలు పంచుకునే వ్యక్తిగా ఒకరుండాలంటే తప్పకుండా దేవుని పక్కనే లేక తండ్రి కుడి పార్శ్వమున కూర్చోగల సామర్థ్యం ఎవరికున్నదనే ఆలోచనకే తీసుకువస్తుంది. ఆ వ్యక్తి తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండి ఆయన మహిమలో పాలు పంచుకునే సమర్థుడై ఉండాలి, అనగా ఆయన తప్పక దేవుడై ఉండాలి. మంచిది, మనం ఇప్పుడు విరామం తీసుకోనున్నాము. తిరిగి వచ్చినప్పుడు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సమయంలో డైన్ సాయర్ ఆ సినిమాలోని సన్నివేశములను గురించి చారిత్రక సాక్షిగా ABC కార్యక్రమంలో తీసుకున్నారు. మరియు మీరు మత్తయి, మార్క్ మరియు లూకా గారు తమ పుస్తకాల్లో ప్రత్యేకంగా యేసు విచారణను గురించి ఏం రాశారనే వాటిపై పెద్ద పుస్తకం రాశారు. మరియు యేసును వారు అడిగినప్పుడు ఏ సమాధానమిచ్చాడో మీరు అదే సమాధానమిచ్చారు, మెస్సయవా అని. మీరు ఆ సమాధానము విని ఉన్నారు. ఈ కార్యక్రమం చూస్తూ ఉండండి, తిరిగి వచ్చేస్తాం. మంచిది, తిరిగి వచ్చాము.
డాక్టర్ డారెల్ బాక్ మరియు డాక్టర్ డానియల్ వాలాస్తో మాట్లాడుతున్నాం మరియు చారిత్రక యేసును గురించి మరియు తనను గురించి తాను చెప్పుకున్న విషయాలు లేక ప్రకటనలుగా పిలువబడుతున్న వాటిలోని సత్యమును అధ్యయనం చేయాలనుకుంటున్న విద్యార్థులకు వారిచ్చే సలహాలను గురించి మాట్లాడుకుంటున్నాం. వారు ఎక్కడికి వెళతారు? మన సమాజంలో ఉన్న వారందరికీ బాగా తెలిసిన ఒక విషయం ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మరియు దానిలోని కొన్ని సన్నివేశాలను నేను అనుకుంటాను. యోధా నాయకులు కలుసుకుని యేసును విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో వారు యేసును అడిగిన ప్రశ్నలు మత్తయి, మార్క్, లూకా సువార్తలో రాయబడ్డాయి. మరియు సత్యం ఏంటంటే ఆ వాక్య భాగాన్ని చూద్దాం. ఎందుకనగా మీరు దాని గురించి అనేక విషయాలు రాశారు. మీరొకనొక సాక్ష్యము, చారిత్రక సాక్ష్యము డైన్ సాయర్ గారి ఏబీసీ కార్యక్రమంలో దానిలోనివి తెలియజేయండి. నేనొక ప్రశ్నను అడిగి దానికి సందర్భమును సిద్ధము చేస్తాను. యేసు తానెవరినని చెప్పుకున్నాడు? మనల్ని అక్కడికి నిజముగా మూడు వాక్య భాగాలు తీసుకువెళ్ళను. చివరి విషయం చివరి వారంలో కనబడుతుంది. మొదటిది ఏంటంటే యేసు సమాజ మందిరానికి వెళ్తున్నాడు. యోషయా 61వ అధ్యాయం తెరిచి చదువుతున్నాడు. ఆత్మ ఏకవ్యక్తిని అభిషేకించినట్టుగా ప్రశ్నిస్తున్నాడు మరియు సునాద వస్త్రం వెల్లడి చేయబడింది అంటున్నాడు మరియు విడుదల సంవత్సరం ప్రకటించబడింది. యేసు వెళ్లి కూర్చొని అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ ప్రవచనం నెరవేరినది. కనుక అకాడమీ ఏం తెలియజేస్తోందంటే రక్షకుడైన వాగ్దాన పుత్రుడు యేసే మరియు ఆయన వేదాంతులు పిలుస్తున్న అంత్యకాలంలోకి చెందినవాడు. దానిని రక్షణ కాలం అన్నట్టుగా భావించుకోండి. దేవుని వాగ్దాన రక్షణ సమయము, అది మొదటి వాక్య భాగం. రెండవ వాక్య భాగం బాప్తిజమిచ్చు యోహాను చెరసాలలో ఉండి తనను తాను ప్రశ్నించుకున్న సందర్భం. నేను చెరసాలలో ఏమి చేస్తున్నాను? నేను రానయ్యున్న రక్షకుని మార్గము సిద్ధము చేయవాడనైతే దేవుని రక్షణ విడుదల మరియు కాపాడువాడను నేనైతే అప్పుడు ఎందుకు ఇక్కడ ఉండిపోవలసి వచ్చింది? కనుకనే ఆయన తన శిష్యులను యేసు యొద్దకు పంపి అంటాడు, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా? ఇప్పుడు యేసు యొక్క సమాధానము విని ఆయన దానిని సరిగ్గా అడిగినట్లు నాకు అనిపించట్లేదు. మీరు సినిమాలో చూసినట్టుగా ఆయన అడిగి ఉండవలసింది, మీకు తెలుసా, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా? అవునా కాదా అని. ఎందుకనగా ఆయన చెప్పిన సమాధానము యూదా మతములో మరెక్కడో గింగురమన్నది. మీరు చదివి ఉంటే 4Q521, అది మృత సముద్ర చుట్టలకు చెందిన ఒక గ్రంథం. కుమ్రనులోని 4వ గుహ 521, అది ఇలా చెప్తోంది, మెసయ్య స్వరము పరలోకమును భూమియు వినను, మరియు ఆయన ఆజ్ఞల నుండి అవి తొలగిపోవు, మరియు ఆయనకు నిత్య రాజ్యముండును. ఆయన చెరలోని వారిని విడిపించును, గుడ్డివారికి చూపునిచ్చును, వంగిపోయిన వారిని లేవనెత్తును, మరియు గమనిస్తే ఆయన మృతులను బ్రతికించును, నలిగిన వారికి సువార్తను ప్రకటించును. ఇప్పుడు మీరు లూకా 7 మరియు దానికి సమానమైన మత్తయిలోని యేసు సమాధానం వింటే ప్రాముఖ్యముగా ఇవే మాటలను మీరక్కడ చూస్తారు. అనగా మీరు చూచినవి విన్నవి వెళ్ళి యోహానుకు తెలియజేయము, మరియు ఆయన చెవిటివారు వినుట గురించి, కుంటివారు నడుచుట గురించి, గ్రుడ్డివారు చూచుట గురించి, మరియు పేదలకు సువార్త ప్రకటించబడుట గురించి చెప్పాడు. మనం 4Q521 చదివినటువంటి విషయాలనే చూస్తాం. అది దానిలో నుండి తీసుకుని చెప్పినట్లుగానే ఉంది. అవును, కనుక మేమిక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నామంటే యేసు తానెవరినని చెప్పుకున్నప్పుడు యేసు చెప్పిన వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సందర్భం ఉంది. ఇక చివరి సన్నివేశం మీరు మొదటిలో లేవనెత్తిన విషయం. అది ఎప్పుడంటే యేసు సన్హెద్రిన్ సభ ముందుకు, యూదుల నాయకుల ముందుకు తీసుకురాబడినప్పుడు అడగబడిన ప్రశ్న, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువా? కయ్యఫ ఏమడుగుతున్నాడంటే నీవు మెస్సయ్యనని చెప్పుకుంటున్నావా లేక రాజునని చెప్పుకుంటున్నావా అని. ఆయన అలా అడుగుతున్నాడని నేను అనుకున్నట్టుకు కారణము, అతనికి పిలాతు ముందు యేసును చంపించడానికి, సిలువ వేయించడానికి ఒక తప్పిదము కావాలి. మంచిది, అలా చేయడానికి త్వరితమైన మార్గం ఏంటంటే కైసరు చేత నియమించబడకుండా రాజునని ప్రకటించుకోవడం. అవునా? సాధారణముగా చూస్తే రోమీయులు అటువంటి ఏర్పాటునకు అంత సుముఖత గలవారు కాదు. కనుక ఇది వాటి వెనుక నేపథ్యం. ఆయన్ని ఈ ప్రశ్న అడుగుతున్నాడు. దానికి యేసు ఇలా సమాధానమిస్తున్నాడు. ఆ వాక్య భాగము మార్కు 14వ అధ్యాయంలో ఉంది. ఇది సువార్తలలోని ఒక ముఖ్యమైన వాక్యము. దానిలో ఇలా రాయబడి ఉంది. ప్రశ్న ఏమిటంటే, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అలాగే దేవుని గురించి తెలియజేయడానికి తిప్పి చూపించే విధానము. దానికి సమాధానం ఏమిటంటే, యేసు అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుంటటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచితరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకిక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నది అని అడిగాడు. మార్కు మరొక ప్రశ్న ఏమిటంటే, ఆయన తన వస్త్రములు ఎందుకు చింపుకున్నాడు?
అతడు వస్త్రములు చింపుకోవడానికి కారణము యేసు ఇక్కడ చెప్పుకుంటున్నది కేవలం దేవుని మందిరంలోనికి వెళ్ళి మరియు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లడమే కాదు, కేవలము ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి మాత్రమే చేయగలిగే పని. అది భయానకమైన, ఇతరులకు అనుమతి లేని స్థలము. ఎందుకనగా అది దేవుని సన్నిధిని కనబరుస్తుంది. ఆయన అన్నాడు, లేదు, దేవుడే నన్ను తన కుడిపార్శ్వమున కూర్చునటకు మరియు లోకమంతటిపై తీర్పు తీర్చుటకు పిలుస్తున్నాడు. మీ యాజక వస్త్రములను అలాగే ఒక్క సెకను పట్టి ఉంచుకోండి. యూదా మతములో సమాజ మందిరానికి వెళ్లిన ప్రతి సమయము, ఆరాధన జరుగు ప్రతి సమయము మీరు లేచి క్షమ చెప్పాలి. ఇజ్రాయేలు, వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎవ్వరూ దేవుని మహిమను పంచుకోలేరు. కనుక ఎప్పుడైతే యేసు తాను దేవుని మహిమను మరియు సన్నిధిని పంచుకుంటానని చెప్తున్నాడో అది దేవదోషంలా అనిపిస్తుంది. ఇక్కడ తప్పిదం జరుగుతుంది. వేదాంత పాతంలో తప్పిదం జరుగుతుంది. యేసు ఇక్కడ సరికాదు, అలా అని తప్పు కాదు. ఆయన ప్రకటన ఏమిటంటే, మీరు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నా సమాధి కొన్ని రోజుల్లో ఖాళీ చేయబడినప్పుడు నేనెక్కడికి వెళ్ళాననేది కాదు, నా కొరకు దేవుడు ఏది చేయనయ్యున్నాడనేది కూడా మీకు తెలుస్తుంది. ఇది యేసు తనను గురించి చెప్పుకున్న దానికి సరైన సాక్ష్యం. మరియు ఆయన దీన్ని నిటారుగా చెప్పి తెలియజేయడం లేదు. మీకు తెలుసా, నేనే నిజమైన దేవుని కుమారుడును అనడం లేదు. దేవుడు తన ద్వారా చేయించిన వాటితో పరోక్షంగా మరియు అది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు దేవుని పేరు కూడా చెప్పలేకపోతున్నప్పుడు నిజానికి మీరు అలాంటి మాటలు అలాంటి సమాజంలో చెప్పలేరు. అవును, మీరు పూర్తిగా ఖచ్చితంగా రహస్యమును ప్రజలు ఆలోచించినట్లుగా చేయడానికి చాలా జాగ్రత్తగా. డానియేల్ 7 అధ్యాయంలో ఆయన చెప్పింది ఏమిటి? మనుష్య కుమారుడని పిలువబడే పేరు ఎన్నో విషయాలను తనలో ఇముడ్చుకున్న అందమైన పేరు. అదేం చేస్తుందంటే, మనుష్య కుమారుడని పిలువబడుట మానవులతో చూపించుకునుట, కానీ ఆయన ప్రత్యేకమైన మానవ మాత్రుడు. ఆయన మేఘములపై సవారీ చేయగల మానవ స్వరూపం. ఇప్పుడు పాత నిబంధనలో మీరు మేఘములపై వస్తున్నప్పుడు దానిని దేవుడు లేక పాత నిబంధనలో దేవుండ్లుగా పిలువబడేవారే చేశారు. ఈ రీతిగా ఇది వివరించబడింది. పాత రాతల్లో ఇది బయలుకు ఆపాదించబడింది, మరొక రాతల్లో ఇది దేవుడు చేసే పనికి ఆపాదించబడింది. కనుక ఇది దేవుడు మాత్రమే చేయునది. కనుక ఇప్పుడు ఒక మానవుడు దేవుడు చేసే వాటిని చేస్తున్నాడు, అదే యేసు. తాను దాన్ని ఆపాదించుకుంటున్నాడు, అలాగే యేసు చేస్తున్నాడు, మరియు అదే యేసు తానెవరినని చెప్పుకుంటున్న దానికి పునరుద్ధానం ద్వారా దేవుడు ఓటు వేస్తున్నాడు. మనకింకా 2 నిమిషాలున్నాయి. నన్ను మార్కు 14 మొదలు పెట్టినవ్వండి. డరల్ గారు చెప్పినది నిజమైన విషయమని నేను అనుకుంటున్నాను, మరియు మనము పోరాడుతున్నది ఈ ముఖ్యమైన విషయం పైననే. నేను ఇక్కడికి మరికొన్నిటికి జోడించాలనుకుంటున్నాను. యేసు ఇప్పుడు విచారణ ఎదుర్కొనడానికి కయాఫా ముందుకు వస్తున్నాడు. కయాఫా సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లి భూమిపైన మందిర ఆచారములు నిర్వర్తించడానికై దేవుని సన్నిధిలోనికి వెళతాడు. అయితే యేసు తాను నిజంగా దేవుని సన్నిధిలోనికి వెళ్లే నర్హుడి కాదని, ఆ నిజమైన మందిరంలో దేవుడు నిజముగా ఉన్న స్థలములో ఉండగలనని, దానికి చూపించే లేక దానికి ఉదాహరణగా ఇది ఉన్నదని అంటూ ఉన్నాడు. నిన్ను తీర్పు తీర్చువాడు నేను. నేను రాజునని ఆయన చెప్పి ఉండవచ్చు, అది అన్నిటికీ సరిపోయి ఉండేది. కానీ ఆయన చేసిందేంటంటే, దేవుడున్న సింహాసనం పైనే నేను ఉన్నాను, నిన్ను తీర్పు తీర్చువాడను అంటూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంకొక లోతైన విషయంలోనికి వెళ్తే, 14 అపోస్తలుల కార్యములు 14 పౌలు మరియు బర్నబాలు లిస్ట్రాలు బోధిస్తున్నారు, మరియు గ్రీకు భాష మాట్లాడినటువంటి వారు వచ్చి ఇప్పుడు మా యొద్ద ఇద్దరు గ్రీకు దేవుళ్ళు ఉన్నారని చెబుతున్నారు. పౌలుకు ఆ విషయం తెలిసినప్పుడు అపోస్తల కార్యములు 14:14 అతడు మొదట చేసిన పని ఏంటంటే, తన వస్త్రాలను చింపుకున్నాడు. అతడు అలా చేయడానికి కారణం ఏంటంటే, మీరు దేవదూషణ చేస్తున్నారనేందుకు సూచనగా చేస్తున్నాడు. ఇప్పుడు యేసు తను చేస్తున్న దానిని చేసినప్పుడు కాయఫా అలానే చేస్తున్నాడు. లిస్ట్రా ప్రజలు పౌలును మరియు బర్నబాలను దేవుడిగా పిలిచినప్పుడు పౌలు అలానే చేస్తూ ఉన్నాడు. యేసు నిజంగా దేవుడు కాకపోతే ఆయన మాటలు దేవదూషణగా పరిగణించబడును. ఈ ఆలోచన ఎంత ప్రాముఖ్యమైందో గమనిస్తే, పౌలు దేనిని కలిగి ఉండడానికి లేక పిలువబడ్డానికి ఇష్టపడలేదో అదే యేసు కలిగి ఉండడానికి మరియు పిలువబడ్డానికి ఇష్టపడింది. కనుక ఇది యేసునకును అతని అనుచరులకును వ్యత్యాసముగా చూపించబడుతుంది. యేసు సామాన్య మానవుడని చెప్పేవారు ఏమంటారంటే, యేసు మనమందరము ఆయన వలె దేవుని బిడ్డలమని చెప్పడానికి ప్రయత్నించాడు అంటారు. కానీ కాదు 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 కాదు, ఎన్నటికీ కాదు. యేసు ప్రత్యేకమైన వాడు, మరియు ఆయన చెప్పినవి కూడా ప్రత్యేకమైనవి. ఆయన మనల్ని దేవుని పిల్లలుగాను దేవుని కుమారులుగాను మారుస్తున్నాడు, కానీ అదే రీతిగా మాత్రం కాదు. మీరు ప్రకటనలు 19:10 చూస్తే, అక్కడ యోహాను దేవుని దూత ప్రత్యక్షతను అమితానంద పడుతూ అతనికి సాష్టంగ పడిపోయినప్పుడు దూత అంటుంది, లెమ్ము, అలా చేయకు, నేను కేవలం మీ వంటి సేవకుడును. కనుక మానవులే కాదు, చివరకు దేవదూతలు కూడా యేసుక్రీస్తుకు సమానం కాదు.
ఇది గొప్ప విషయం, అనగా అది చరిత్ర వచనాల్లోనే ఉంది. నీవు దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఒక విద్యార్థిగా దానిని చూసిన సమయం గుర్తుంది. నేను అనుకున్నాను దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అత్యద్భుతము, కానీ బోర్గ్ మాట్లాడుతున్నటువంటి విధానంలో అత్యద్భుతము కాదు. ఇది అసాధారణమైంది, ఇది అత్యద్భుతమైంది. ఎందుకంటే ఇది విశ్వసించదగినదని చెప్పేవారికి వ్యతిరేకముగా దేవుడు చెబుతున్న మరియు అధికారికముగా చెబుతున్న విషయము. నిజానికి చెప్పబడిన సంగతి ఏంటంటే, అవును ఆ కాలంలో అది నిజంగా అత్యద్భుతమైనది. ఇది అడ్డురాయి. ఏ విషయంలో ఇది అడ్డురాయి? అనగా ఇది విశ్వాసానికి అడ్డురాయి అని బోర్గ్ చెబుతున్నారు. తప్పకుండా ఇది విశ్వాసానికి అడ్డురాయే. అందుకే పౌలు హింసించబడినాడు. అందుకే ఆయన యూదులకు ఇది అడ్డురాయని, గ్రీకులకు ఇది వెర్రితనమని అంటున్నాడు. నూతన నిబంధనలో మనం చదువుతున్న వాటిని బట్టి ప్రాథమిక క్రైస్తవ జీవన విధానంలో ఆసక్తిని కలిగించేటువంటి ఇది గ్రీకులకు, రోములకు మరియు యూదులకును మింగుడు పడని అంశము. తర్వాత 2వ శతాబ్దంలోనికి వస్తే గ్నాస్టిక్ సిద్ధాంతం వచ్చింది. అది ప్లేటో నియమంలో నుండి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. వారికి ఇది అస్సలు అర్థం కాలేదు. ఆయనను అది విజయము పొందలేదు, ఎందుకంటే అది జీవితాలను మార్చిన నియమము కాదు, శిష్యుల వద్దకు నడిపించలేదు. యేసు బోధలు రాజకీయముగా సరైనవి కాదు, కానీ ప్రాపంచికముగా సరైనవి. మంచిది, ఇదే విషయాన్ని మనం వచ్చే వారం చర్చించుకుంటున్నాం, మరియు దాన్ని తరువాత విషయాలను కూడా చర్చించుతున్నాము. ప్రాథమిక సంఘము నూతన నిబంధన పుస్తకములను ఎలా ఎన్నుకున్నారనే విషయంపై అనేక విమర్శలు ఉన్నాయి. అవి అధికారికంగా పుస్తకాలుగా ఎప్పుడూ అంగీకరించబడినాయి, మరియు ఇప్పుడు నూతన నిబంధనలో చేర్చబడింది పుస్తకాల్లో కొన్ని వెంటనే ఎందుకు చేర్చబడుటకు అంగీకరించబడలేదు? కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చర్చించుకుంటాం, మీరు తప్పక చూడాలి. ఈ జాన్ యాంకర్బర్గ్ కార్యక్రమాన్ని చూసినందుకు వందనములు. క్రీస్తును అంగీకరించడానికి మీరు సిద్ధపడితే మా వెబ్సైట్ దర్శించండి, jashow.org, మరియు క్రైస్తవుడు అగుటాని క్లిక్ చేయండి. దానిని మా ప్రధాన పేజీ పై భాగంలో కనుగొంటారు. మరియు యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించి ఆయనతో సన్నిహిత సంబంధమును కలిగి ఉండాలి కూడా చదువుగలుగుతారు. నేటి కార్యక్రమమును గురించిన మరింత సమాచారం కొరకు, లేక మా ఇతర కార్యక్రమాలను, సందేశములకు చెందిన వాటిని చూడ్డానికి మా వెబ్సైట్ jashow.orgను సందర్శించండి మరియు వాచ్ను నొక్కండి. మీ స్మార్ట్ ఫోన్లో మా కార్యక్రమాలు చూడాలనుకుంటే మా యాప్ స్టోర్కు వెళ్ళి ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో అప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరెప్పుడైనా ఎక్కడైనా చూడగలిగేటట్టుగా 60 కార్యక్రమాలు మీ ముందుంచుతుంది. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా మీకు ఉచితం. అక్కడ మీకు ఇంకా అనేకమైన సమాచారమునకు చెందిన వర్గాలుంటాయి. మా జాన్ యాంకర్బర్గ్ షో మరొక కార్యక్రమమునకు వచ్చే వారం చూడండి. వందనములు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును. ఇప్పుడు ఎవరైనా యేసు నిజముగా చెప్పినది ఏమిటి, మరియు ఆయన పరిశుద్ధ భూమిలో 200 సంవత్సరములకు మునుపు చేసినది ఏమిటనే పరిశీలించాలంటే ఎక్కడ వాటిని కనుగొనగలరు? మంచిది, పేతేరు జెన్నింగ్స్ గారు చెప్పినట్లుగా పండితులు యేసును గురించి రాయబడిన ప్రాథమిక రాతలను గమనిస్తారు. మరి అవేంటంటే 4 సువార్తలు, మరియు ఇక్కడ యేసును గురించిన వాదనలు మొదలవుతాయి. సువార్తలు ఎలాంటి పుస్తకాలు, మనం వాటిని నమ్మచ్చా? మీరు మొదలు పెడితే అన్నిటికన్నా పాత వాటి నుండి మొదలు పెడతారు. మీ దగ్గర ఉన్న పాత రాతలు మరియు నిరూపించబడినవి, మరియు మన వద్ద అవి ఉన్నవి. మన వద్ద నూతన నిబంధనలో 4 సువార్తలు ఉన్నవి. ఇప్పుడు కొందరు పండితులు 4 సువార్తలను రాసిన వారు ఎంతో ఆసక్తితో యేసును వెంబడించిన వారని అంటున్నారు. కనుక వారు రాసినవి ఖచ్చితంగా జరిగిన వాటినే రాశారా అనే సందేహం ఉన్నది. పురాతన ప్రపంచంలో ఎవరికి నిష్పాక్షికంగా ఒక లక్ష్యము కోరుకున్నట్లుగా, మరియు చరిత్ర కథనాలను కేవలము చరిత్ర కోసమే వ్రాయాలనే ఆలోచన లేదు, దాని గురించి ఏదైనా నేర్చుకోవాలనే విషయం తలంపులోకి వాళ్ళకి రాలేదు, ఆ ఆలోచన కూడా వాళ్ళకి లేదు. మీ యొద్ద చరిత్ర మరియు వేదాంతము కలిసి ఉండవచ్చు. వేదాంతముకు బదులుగా అవగాహన అని పిలవండి. సువార్తలలో మనకున్నది శిష్యులను గురించి, మరియు యేసు చేసిన మరియు చెప్పిన వాటిని విశ్వసించిన వారిని గురించిన అవగాహన. మరియు మీరు ఆ పదమును ఉపయోగించదలిచినట్టయితే కుదిరితే పక్షపాతం ఉన్నది. వారికి ముందస్తు ఆలోచనలున్నాయి. వారు విశ్వాసులు. వారికి ఏ విధమైన సందేహాలు లేవు. వారు చదువులను ఒప్పించాలనుకుంటున్నారు. యేసు ఎవరంటే ఈయనే. ఆయన చేసిందిదే. మరియు నిజానికి ఆయన వ్యక్తిత్వం ఇది.
మరియు ఆ క్రమంలో కేవలం ఒకరిపైన ఆసక్తితో కూడిన విశ్వాసం ఉన్నది కనుక వారి గురించి చెప్పినవి నిజాలను దాచినట్లే ఉంచడం కూడా మంచి విషయం కాదు. కానీ కొన్నిసార్లు దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. దానికి ఒక నూతన యుగానికి చెందిన ఉదాహరణ గమనిస్తే నాజీ ఊచకోతను గురించి యూదా మతము ఎడల ఎంతో ఆసక్తి కలిగిన యూదా చరిత్రకారులు కూడా సరిగ్గా రాయలేదు. మరియు ఇదే కారణము చేత వారు దానిని చాలా జాగ్రత్తగా మరియు ఖచ్చితముగా చరిత్రను తిరిగి పరిశీలించే చరిత్రకారులు ముఖ్యముగా దురాగతమును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని అన్యులు చెప్పినట్లుగా ఉంది. కనుక నూతన నిబంధన సువార్తల రచయితలను యేసును గురించి రాయడానికి ప్రాథమికంగా ప్రోత్సహించే వేదాంతపరమైన ఆసక్తి ఉన్నంత మాత్రమున అది వారి రాతలను తక్కువ చేయలేవు. అది వారి వ్రాతలను చారిత్రక ఆధారములు లేనివిగా లేక విలువ లేనివిగా మార్చవు. మత్తయి సువార్తను మత్తయి, మార్కు సువార్తను మార్కు, లూకా సువార్తను లూకా, మరియు యోహాను సువార్తను యోహాను రాయలేదని చెప్పి సందేహాత్మకులైన వ్యక్తిని నీవు కలుసుకున్నప్పుడు నీవు అతనికి ఏం చెబుతావు? మనకు ప్రాథమిక సంఘం గురువుల యొద్ధ నుండి వచ్చిన వాటి సారాంశం ఏంటంటే నూతన నిబంధన పూర్తిగా ఆపాదించిన నలుగురు వ్యక్తులైన మత్తాయి, మార్కు, లూకా మరియు యోహాన్లు ఇద్దరు అపోస్తలులు. మత్తాయి మరియు యోహాను మిగిలిన ఇద్దరు అపోస్తలుల సహకారులు. మార్కు మరియు లూకా వీరు నిజానికి యేసును గురించిన విషయాలను రాశారు. ఆయా పుస్తకాలు ఎప్పుడు చేర్చబడ్డాయనే సత్యమును పరిశీలిద్దాం. ఎక్కువ సంగతులు, సువార్తలను, నాలుగు సువార్తలను గురించి మీకు తెలుసా? దాని అంతటిని డాన్ బ్రౌన్ ద డావిన్సీ కోడ్లో వివరించారు. నిజానికి 80 సువార్తలు ఉన్నాయి, కానీ కేవలం 4 తీసుకోబడినాయి. అదంతా రాజకీయం, బ్లా బ్లా బ్లా. నిజమేంటంటే చరిత్రలో అసలు ఏం జరిగిందో చూద్దాం. ఎప్పుడు ప్రారంభ సంఘం వాటిని అంగీకరించింది? వారు చేర్చి ఉన్నారు. 4 సువార్తలు ఎంత ప్రాథమిక కాలానికి చెందిన 4 సువార్తలను మొదటగా ఎప్పుడు అంగీకరించారు? ఒకవేళ మీరు డాన్ బ్రౌన్ 80 సువార్తల పట్టిక మొదలు పెడితే అతనికి ఆ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ ఒక విషయము, ఆ సమయంలో ఎన్ని పుస్తకాలు సువార్తలుగా చలామణిలో ఉన్నాయో మనకు తెలియదు. అది ఏమైనా ఇవి పురాతన కాలానికి చెందినవి, కానీ అప్పటికి చెందినవి కావవి. 4 సువార్తలు మొదటి శతాబ్దమునకు చెందినవి. ఆ తర్వాత మనకు చూపించబడిన సువార్తలు 2-3 మరియు ఇలా చివరకు 9వ శతాబ్దమునకు చెందినవి. ఇలా 2వ శతాబ్దము నుండి 9 చివరికి 11వ శతాబ్దం వరకు మనకు తెలిసిన సూడో మత్తాయి 9వ శతాబ్దమునకు చెందినది. వాటి లెక్కలన్నీ కూడా 45-60 నుండి కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. మొదటి పుస్తకమైన 4 సువార్తలకు అది చేరుస్తుంది. అయితే అనేకులైన ప్రజలు అర్థం చేసుకునే విషయం ఏంటంటే నేడు మనకున్న నూతన యుగానికి చెందిన పుస్తక రూపము, అనగా ఎడమ వైపున బైండింగ్ చేయబడిన పేజీలు తిప్పగలిగినట్లయితే ఉన్న దీనిని కోడెక్స్ అంటారు. దీనిని మొదటి శతాబ్దపు చరమాంకంలో కనుగొన్నారు. మరియు క్రైస్తవులు దీనిని ప్రచుర్యములోనికి తీసుకొచ్చినట్లుగా బలమైన ఆధారాలు ఉన్నాయి. వారు దీనిని బాగా ఉపయోగించారు. క్రీస్తు శకము మొదటి 5 శతాబ్దాలు క్రైస్తవులు తమ పుస్తకాలలో 80% కోడెక్స్ ఆకారంలో కలిగి ఉన్నారు. అయితే మిగిలిన ప్రపంచం తమ పుస్తకాలలో 20% మాత్రమే కోడెక్స్ ఆకారంలో కలిగి ఉన్నారు. కోడెక్స్ విధానములో ఒకటి కన్నా ఎక్కువ పుస్తకాలను కలిపి ఉంచవచ్చును, కానీ చుట్టల రూపంలో కేవలం ఒక పుస్తకమునే దాదాపుగా లూకా సువార్త వాటి పుస్తకముగానే ఉంచగలము. కనుక ఈ విధానము కనుగొనబడిందని కొందరంటారు. కనుకనే అసలైన కోడెక్స్ విధానమును 4 సువార్తలను ఒక చోటన ఉంచడానికి ఉపయోగించారని. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీతో మా వాళ్ళు కలిసి ప్రార్థించాలని కోరితే, లేదా ప్రశ్నలు ఏమన్నా అడగాలి అనుకుంటే, స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు కనిపిస్తాయి, వాటికి ఫోన్ చేయండి. అలా మీరు ఫోన్ చేస్తే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఈ ప్రోగ్రాం చూసిన వారందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కూడా ఇదే సమయానికి ప్రోగ్రాం చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ jashow.org కు వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ను క్లిక్ చేయండి.